ఇక నిన్న మొన్నటి దాకా రైతన్నలు మీది మోగాన మోరవేటి ఓ వానదేవుడా ఎప్పుడు వస్తావయ్యా భూమి మీదికి, ఎప్పుడు మా ఆశలు సల్లారుస్తావయ్యా, ఎప్పుడు మా ఆశలు నెరవేరుస్తావయ్యా, మా పాడి పంటలకు జర్రంతా ఆసరా కావయ్యా, పాడైపోను తూకములని ఇదైపోతున్నాయి, పంట చేలు మొత్తం ఎండిపోతున్నాయి, పత్తి చేలు మొత్తం ఆకు జాడిచ్చినాయి, ముఖం మార్చినాయి, వానదేవుడా జర రావయ్యా జర రావయ్యా అని పబ్బది పడితే ఇక నిన్ను ఇవాళ మరి వానదేవుడు బాగానే అందుకున్నాడు. కానీ ఇక మరి మన తెలంగాణ టీవీ ఈ ముచ్చట మీకు ఎందుకు పట్టుకొచ్చిందంటే, ఇక వాగులు వంకలు చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయట ఈ వాన ముసుర్లకు. ఇక మరి ఈ చెరువు కిందంగా ఉన్న కొన్ని కొన్ని లోతట్టు గ్రామాలు ఉంటాయి కదా, ఈ చెరువులకు గండు పడి ఇగో ఈ రకంగా ఊర్లకు ఊర్లే మునిగిపోతున్నాయట, జనాలు వరదలల్లా కొట్టుకుపోతున్నారట. ఇగో ఇక్కడనాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడిపల్లి పెద్దవాగు ప్రాజెక్టు, ఇక చూస్తుర్రా ఎట్ట పక్కన వరగ చేరుకొని పోయిందో వరద గండి పడదాట చెరువుకు. ఇక ఈ రకంగా చేసినందుకు రైతన్నలు పంట పొలాలు మొత్తం నీలమట వినియట, ఆగం ఆగం జగన్నాథమట. ఇక అందుకనే కలెక్టర్ సారు వాళ్ళు వీళ్ళు నాయకులు అధికారులు వచ్చి ఈ రకంగా రైతన్నలకు హామీ ఇచ్చుకుంటా ఇంకా మళ్ళీ 3-4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఈ రకంగా అని నష్టపోయిన పంట చేలకు కూడా నేను ఏదో ఒక రూపంగా మన విత్తనాలు సప్లై చేపిస్తా, మీకు మన ఆదుకుంటా, మీకు సాయం చేస్తా అని కలెక్టర్ సార్ కూడా అభయం ఇచ్చి హామీ ఇచ్చిండట. ఇగో ఇది నడుస్తుందిలా, అందుకనే ఓ పబ్లిక్ జర్ర మీరు ఒక అంట కనిపెట్టుకొని ఇక మరి ఆనదేవుడు ఎట్టట ఏంది ఏం కదా ఉగ్రరూపం నలుస్తుంది కదా, జర్ర వాగులు వంకలు వరదలు పొంగిపోర్లే లోతట్టు ప్రాంతాల జనాలు జర్రంత కాపాడుకొని కమ్మి పెట్టుకొని జర్రంత సోయి మీద ఉండాలని ఇక మరి మేము కోరుకుంటున్నాము. వాచ్ అండ్ వాడ్ కింద సో మ్యాక్సిమం జనాలకి అది ఇప్పించాలని నేను చెప్తున్నాను. విత్తనాలు డైరెక్ట్గా నేను డిస్ట్రిక్ట్ ఫండ్స్ నుంచి ఇప్పిస్తాను. సో అది చెప్పాను ఏడీఏకి. ఏడీఏ ఏం చెప్తుందంటే జనాలు ఒప్పుకోరేమో, అలసెడ్ ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎంతమంది డైవర్ట్ అవుతారో మంచిది. ఇప్పుడు మొదట చెప్పేసి ఎంత నీళ్ళు అవసరం ఉంది, ఇది పారుతుంది అది సరిపోతుంది వాళ్ళకి. సో దీనివల్ల అసలు వాళ్ళు వరి నాటేయడం అదే మీన్స్ అసలు అదే కదా. ఇప్పుడు ఏమవుతుంది నష్టపరిహారం అంటే